హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్. సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీవిద్య పబ్లికేషన్ పుస్తక రచయితని. హఠాత్తుగా డిఎస్సి షెడ్యూల్ రావడం జరిగింది. ఒక్కసారిగా విద్యార్థులందరూ అవాక్కయ్యారు, చాలా బాధలో ఉన్నారు. మరి రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు తక్కువనా, మొండివాడు రాజు కన్నా బలవంతుడు అన్న చందంగా విద్యార్థుల ఆందోళనలు ఏం పట్టించుకోకుండా ప్రభుత్వం ఇచ్చింది మొండిగా ఉంది. మరి ఈ సమయంలో మనం ఏం చేయాలి? మీరు ఎలా ఆలోచిస్తున్నారు? మరి ఎలా ఆలోచించాలి? ఎలా గట్టెక్కాలి? ఈ టైంలో మనం తల పట్టుకోవడం, తల పిక్కోవడం కాదు, పనులకు తల పెట్టడం అనేటువంటిది ఇంపార్టెంట్. ఎందుకంటే 2 రోజుల తర్వాత ఈ విషయంపై ఎవరు కూడా ఆలోచన చేయరు, అందరూ కూడా చదువులో నిమగ్నం అవుతుంటారు. కాబట్టి మనం పదే పదే అదే విషయాన్ని తలుచుకుంటూ మనం ప్రిపరేషన్ కనుక దూరం అవుతే ఇన్ని రోజులు చేసిన శ్రమ అనేటువంటిది మనకు చాలా వేస్ట్ అయిపోయే, వృధా అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కొంచెం మనం ప్లాన్ మార్చాల్సిన ఉంటుంది. ఎక్కువ సమయం ఇస్తే కనుక తక్కువ చదువుతాం, తక్కువ సమయం ఇస్తే కనుక ఎక్కువ చదువుతాం. కాబట్టి ఉన్న తక్కువ సమయాన్ని ఎక్కువగా వినియోగించుకోవడం మాత్రమే దీనికి ఉన్నటువంటి ఏకైక మార్గం. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో సమయం తక్కువ, సిలబస్ ఎక్కువ, మరి నేనేం చేయాలి అంటే సింపుల్ లాజిక్ చెప్తాను మీకు. మీకు ఎంతో కొంత మీరు టెట్లో చదివి ఉన్నారు, రాసి ఉన్నారు, మీకు అవగాహన కూడా ఉంది పూర్తిగా. కానీ మీరు లేదనుకుంటున్నారు, ఎందుకంటే ఒక పోస్ట్ పోన్డ్ అనే ఒక ఆలోచన మీ మధ్య మెదడులో రావడం వల్ల ఖచ్చితంగా అవుతుందిలే అని ఒక ధైర్యంతో ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తాయి. నష్టం లేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఖచ్చితంగా నీకు నువ్వుగా ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుంటావు. అది ఎలాగయ్యా అంటే జీకేకి 1 అవర్, కరెంట్ అఫైర్స్కి 1 అవర్, మిగతా సబ్జెక్టులకన్నిటికీ 1.5 అవర్, అలా 14 గంటలు నువ్వు ఖచ్చితంగా కేటాయించుకోవాల్సిందే. మరి కేటాయించుకుంటే టైం నీ చేతుల్లోకి వస్తుంది. మరి కేటాయించుకున్న తర్వాత ఎన్ని టాపిక్లు చదవాలి అని టార్గెట్ పెట్టుకొని కనుక చదివితే నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. ఎందుకంటే నీకు కొన్ని ఈజీ సబ్జెక్టులు, కొన్ని హార్డ్ సబ్జెక్టులు, కొన్ని రాని సబ్జెక్టులు, కొన్ని వచ్చిన సబ్జెక్టులు ఉంటాయి. మరి మరీ ముఖ్యంగా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే విద్యా దృక్పథాలు. మీకు టెట్లో సంబంధం లేని సబ్జెక్ట్, కానీ మీరు టెట్లో సైకాలజీ చదివి ఉన్నారు. ఆ సైకాలజీ 30 మార్కులు ఇక్కడ మనకు సింపుల్గా తెలుసు. ఆ 30 మార్కులు అనేటువంటిది మనకు 2 సెక్షన్లను దాదాపు కవర్ చేస్తుంది. అంటే మిగతా మీరు 4 సెక్షన్లను బాగా పూర్తిగా చదవాలి. ఆల్రెడీ కొంత చదివి ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా నేను చెప్పొచ్చేది ఏమిటంటే మా వంతు కృషిగా మేము హెల్ప్ చేస్తాం. ఖచ్చితంగా ఉచిత పరీక్షలు పెడతాం, ప్రశ్నల స్థాయి పెంచుతాం, స్టాండర్డ్గా పెంచుతాం. మీరు ఖచ్చితంగా విద్యా దృక్పథాల్లో ఓడిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ గురించి ఆలోచించేవాడు ఎవరు కూడా ఉండరు. నీకు నీవుగా వెంటనే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. సో ప్రభుత్వం మొండిగా ఉంది కాబట్టి మనం మొండిగా చదువుతాం, కొన్ని రోజులే చదువుతాం, జాగ్రత్తగా మనం ఉపయోగించుకుంటాం. మీకు ఎన్నో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. 100 అగ్గిపళ్ళు ఉన్నప్పుడు నిర్లక్ష్యంతో ముట్టిస్తాం, అదే 1 అగ్గిపుల్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా. కాబట్టి ఒక్కొక్క అగ్గిపుల్లలాగా మనం ఖచ్చితంగా సమయాన్ని వినియోగించుకోవాలి. ప్రపంచానికి దూరంగా ఉండాలి, వ్యక్తులకు దూరంగా ఉండాలి. మనం చీకటి గదుల్లోకి వెళ్ళాలి, విజయంతో బయటికి రావాలి. మరి ముఖ్యంగా మీరు ఈ డిఎస్సిలో ఎక్కువగా కఠినంగా మరియు విస్తారంగా టైం సరిపోదు అని భావించే విద్యా దృక్పథాల గురించి మళ్ళీ చెప్తున్నాను. మా వరకు మా పైన బాధ్యత పెట్టండి, బరువు పెట్టండి. మీకు ఈజీ చేస్తాం, మేము మిమ్మల్ని చదివించుకుంటాం, ఒక టైం టేబుల్ ఇస్తాం, లైవ్ క్లాస్లకు వస్తాం, షెడ్యూల్ ఇస్తాం, పరీక్షలు రాయాలి, ప్లస్ రివిజన్ చేస్తాం, మేము చదివించుకుంటాం. ఇప్పుడు ఈ సమయంలో మిమ్మల్ని గట్టెక్కించాలంటే ఈ పుస్తకం మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. విస్తారంగా, సమగ్రంగా, ఏ పాయింట్ మిస్ కాకుండా చక్కగా రాయడం జరిగింది. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ సిలబస్ చాలా విస్తారంగా ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా విద్యా దృక్పథాలు క్లాసులు సిద్ధంగా ఉన్నాయి. ఒక్కసారి విని పుస్తకం చదివి వెంటనే ప్రాక్టీస్ మిస్ చేస్తే మీరు అక్కడికక్కడే నేర్చుకుంటారు. అంటే చదవడం, వినడం, పరీక్ష రాయడం, రివిజన్ చేయడం. పరీక్షలు రాసే క్రమంలో మీకు తప్పులు దొరికినప్పుడు ఒకసారి చూస్తారు, చూసి వెంటనే. ఇప్పుడు మన దాంట్లో ఎగ్జాక్ట్గా మీరు 45 గంటలు టైం తీసుకుంటుంది 100%. ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ కనుక పెడితే 40 గంటల్లో మీరు సిలబస్ పూర్తి చేయొచ్చు. పూర్తి చేయడమే కాదు, నేర్చుకున్నానన్న సంతృప్తి, సాటిస్ఫాక్షన్,
ఉంటుంది, పరీక్షలు కూడా రాస్తారు, పరీక్షల డెప్త్ కూడా ఖచ్చితంగా పెట్టడం జరుగుతుంది. ఈ ఫోల్డర్లనే మన పుస్తకం కొన్న వారికి ఉచితంగా ప్రాక్టీస్ బిట్స్ పెట్టడం జరిగింది. టాపిక్ వైజ్గా క్లాస్ వినండి, వెంటనే ప్రాక్టీస్ బిట్స్ చేయండి, క్లాస్ వినండి, వెంటనే ప్రాక్టీస్ బిట్స్ చేయండి. అతి త్వరలో షెడ్యూల్ ప్రకటిస్తాం. ఆ షెడ్యూల్లో భాగంగా విద్యా దృక్పథాలకు సంబంధించి 6 యూనిట్లకు సంబంధించి మనం మంచి షెడ్యూల్ ఇచ్చి పరీక్షలు పెట్టి మిమ్మల్ని మేము చదివిపించుకుంటాం. కాబట్టి మీరు మిగతా సబ్జెక్టులపైన ఖచ్చితంగా ఫోకస్ చేయండి. నేను చెప్పే వాటిని మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా వినండి. మీరు డీమోరల్ కావాల్సిన అవసరం లేదు. నీకు నీవుగా వెన్నుదన్నుగా ఉండాలి. ఎవరు కూడా నిన్ను ఓదార్చే వాళ్ళు లేరు, నీ గురించి ఆలోచించే వాళ్ళు లేరు. కాబట్టి మనం ఏమీ చేయలేనప్పుడు చేసేదే మనం చేయాలి. కాబట్టి మనం పుస్తకాలతో జతకట్టాలి, పుస్తకాలని చూడాలి, పుస్తకాల్లో ఉన్న సమాచారాన్ని చదవాలి, పరీక్షలు రాయాలి. చాలా తక్కువ సమయం ఉంది, ఆ తక్కువ సమయాన్ని మనం పకడ్బందీగా వినియోగించుకుంటాం. వింటే టైం వేస్ట్ అవుతుంది అనుకుంటారు. కాబట్టి ఈరోజు మీరు మన యాప్లో తత్వవేత్తలు అనే టాపిక్ మీకు ఓపెన్గా అన్లాక్ చేయబడి ఉంటుంది ఉచితంగా. కాబట్టి ఒక్కసారి వినండి, విన్న తర్వాత పుస్తకం చదివి ప్రాక్టీస్ బిట్ చేయండి. అద్భుతంగా మీకు ఉంటుంది, మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ తక్కువ టైంలో మిమ్మల్ని కాపాడాలంటే ఏకైక టెక్నిక్. కానీ మిగతా సబ్జెక్టులను ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఏ డౌట్ ఉన్నా సరే మన యాప్లో కస్టమర్ కేర్ దగ్గర మెసేజ్ పెట్టండి, వీలు చూసుకొని వెంటనే మేము స్పందిస్తాం. ఆల్ ది బెస్ట్.